ఈ వీడియోలో ఆడవాళ్ళకి సహజంగా ఉండే బహిష్టు లేదా ఋతుక్రమం సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ పీరియడ్స్ సమస్య గురించి తెలుసుకునే ముందు, ఆడపిల్లలు పెద్ద మనిషి అయిందని అంటుంటారు. పెద్ద మనిషి అవడం అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్లల్లో 8 నుంచి 10 సంవత్సరాల నుండే మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి FSH అంటే పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు LH లూటినైజింగ్ హార్మోన్ అని 2 రకాల హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. ఇవి అండాశయాలను ఉత్తేజపరిచి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరోన్ అనే 2 రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలలో 10 నుంచి 12 సంవత్సరాల మధ్య కాలంలో ఋతుస్రావం అనేది మొదలవుతుంది. మొదటిసారి ఋతుస్రావం జరగడాన్నే ఋతుక్రమం అంటుంటారు. అసలు ఋతుక్రమం అంటే ఏమిటి? స్త్రీలలో బహిష్టు ద్వారా కనీసం 30 రోజులకు ఒకసారి ప్రతి నెల జరుగుతూ ఉండడాన్నే ఈ ఋతుక్రమం అంటుంటారు. ప్రతి స్త్రీలో ఇలా సుమారుగా 400 నుంచి 450 ఋతుచక్రాలు తమ జీవితకాలంలో జరిగే అవకాశం ఉంది. ఆడవారికి 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఋతుచక్రం కొనసాగుతుంది. ఋతుచక్రం మధ్యకాలంలో స్త్రీల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అసలు బహిష్టు రావడానికి గల కారణాలు ఏమిటి? ప్రతి నెలా స్త్రీలలో అండాశయంలో విడుదలయ్యే అండం గర్భసంచిలో నాటుకోవడానికి అనుగుణంగా గర్భసంచిలోని లోపలి పొర మందంగా మెత్తగా స్పాంజిలా ఎక్కువ రక్తనాళాలతో ఉబ్బుతుంటుంది. గర్భధారణ జరగకపోతే గర్భసంచిలోని ఈ మెత్తటి పొర ఎండోమెట్రియం ఊడిపోయి రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయ్యి యోని మార్గం గుండా బయటకు వస్తుంటుంది. దీన్నే బహిష్టు లేక ముట్టు అంటారు. గర్భధారణ జరిగితే బహిష్టు రాదు. మరికొంతమంది అమ్మాయిలు బహిష్టు సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇందువల్ల గర్భసంచిలోని లోపలి పొర అయిన ఎండోమెట్రియం మరియు రక్తం బయటకు రావాలంటే గర్భసంచి గోడలు గట్టిగా ముడుచుకుపోవాలి. ఇలా ముడుచుకొని రక్తాన్ని బయటకు నెట్టే ప్రయత్నంలో గర్భసంచి కండరాలు గట్టిపడుతుంటాయి. దీనివల్లనే ఆడవారికి బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తుంటుంది. ఒక్కోసారి నడుము నొప్పి కూడా వస్తుంటుంది. కొంతమందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి నివారణకు కడుపు పైన నడుము పైన కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు పారాసెటమాల్ కానీ బెరాల్గాన్ మాత్రలు వేసుకున్న చక్కటి ఉపశమనం పొందే అవకాశం ఉంది. బహిష్టు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? బహిష్టు సమయంలో ఆడవారు మరింత పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజుకి 2 పూటల స్నానం చేయాలి. శుభ్రమైన శానిటరీ నాప్కిన్స్ను వాడుతుండటం మంచిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జననావయాలు అంటువ్యాధుల బారిన పడుతూ ఉంటాయి. శుభ్రత పాటించి ఈ తరహా వ్యాధుల బారి నుంచి జాగ్రత్త పడడం మంచిది. నెల నెల బహిష్టు క్రమంగా రాణి స్త్రీలలో ఈ చెడు రక్తమంతా శరీరంలోనే ఉండి గడ్డ కడుతుందని అంటుంటారు. అదంతా వట్టి అపోహ మాత్రమే. పైగా బహిష్టు సమయంలో వచ్చే రక్తం చెడు రక్తం కాదు. ఆ నెల గర్భధారణ కోసం మందంగా తయారైన గర్భసంచి లోపలి పొర ఎంతో పటిష్టంగా ఉంటుంది. శిశువు వృద్ధి చెందేది ఈ గర్భసంచిలోనే. గర్భధారణ జరగకపోతే ఎప్పటికప్పుడు ఈ పొర ఊడిపోయి దానితో పాటే కొన్ని రక్తనాళాలు పగిలి కొద్ది కొద్దిగా రక్తం యోని నుండి బయటకు వస్తుంటుంది. ఒక్కోసారి ఆడవాళ్ళలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే ఈ బహిష్టు రావడంలో కొంత జాప్యం ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాని ఈ రక్తమంతా శరీరంలో నిల్వ ఉండి గడ్డలు కట్టడం అన్నది జరగదు. కొంతమందికి ఋతుస్రావం ఎక్కువ రోజుల వరకు అవుతూ ఉంటుంది. దీని వలన ఏమైనా సమస్యలు ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. ఈ సమస్యనే యూటెరిస్ బ్లీడింగ్ డిస్ఫంక్షన్ అంటారు. 50% ఆడవాళ్ళల్లో 25 నుంచి 40 సంవత్సరాల వయస్సు మధ్యలో దీని వలన బాధపడుతూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం అండం విడుదల కాకుండానే బ్లీడింగ్ కావడం, కార్పస్ లూటియం అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం, గర్భాశయంలో పొరలు ఏర్పడడంలో లోపాలు, గర్భాశయంలో కణితులు ఉండడం, వీటి వలన కూడా అధిక రక్తస్రావం అనేది జరగవచ్చు. గర్భాశయం పొరలలో అంటు సోకటం, కాపర్ టీ వలన గర్భాశయం క్యాన్సర్, రక్తంలో లోపాలు, స్థూలకాయం, ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధించిన రోగాలు లేదా బ్లడ్ క్యాన్సర్ కూడా అధిక రక్తస్రావానికి దారితీయవచ్చు. శరీరం నుండి దుర్వాసన రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బహిష్టు సమయంలో చంకల నుంచి, గజ్జల నుంచి, శరీర ఇతర భాగాల నుంచి చెమట వలన దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. నైలాన్ సింథటిక్తో
తయారు చేసినటువంటి వస్త్రాలు వాడడం వలన గాలి తగిలే అవకాశం లేక కూడా చర్మం దుర్వాసనకు గురవుతూ ఉంటుంది. శరీర దుర్వాసనలకు ఇతర కారణాలు కూడా చాలా ఉండే అవకాశాలు ఉన్నాయి. బహిష్టు కాలంలో రక్తస్రావం దుర్వాసన రాకుండా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేయాలి. కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉండాలి. డియోడరెంట్లు స్ప్రేలు కూడా వాడవచ్చు. అదేవిధంగా స్త్రీలలో బహిష్టు క్రమంగా రావడానికి కారణమైన స్త్రీ హార్మోన్లు అనగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరోన్ వయసుతో పాటే క్రమంగా తగ్గిపోతూ ఉండడం జరుగుతుంది. అండాశయంలోని అండములు తగ్గిపోతాయి. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో బహిష్టు రావడం క్రమంగా ఆగిపోతూ ఉంటుంది. దీనిని మోనోపాజ్ అంటాం. దీనిని ముట్లు ఉడికిపోవటం అని మనం గ్రామీణ ప్రాంతాల్లో పిలుచుకుంటారు. ఈ మోనోపాజ్ వయసు అందరిలో ఒకేలా ఉండదు. ఇది ఒక్కో వయసు వారిలో ఒక్కోలా ఉండే అవకాశం. కొందరికి 50 ఏళ్ళకి ఆగిపోతే మరికొందరికి అదే వయసులో మొదలవుతుంది. ఈ దశలో స్త్రీలకు ముఖంలోను మెడభాగంలోను శరీరం నుండి వేడి గాల్పులు వీచినట్లు అనిపించవచ్చు. కొందరికి రాత్రిపూట నిద్ర పట్టక మానసిక కుంగుబాటు కూడా లోనే అవకాశాలు ఉన్నాయి. సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. యోని స్రావాలు తగ్గి సెక్స్ సమయంలో ఇబ్బంది అనిపించవచ్చు. కొందరిలో గుండెదడ, చెవులలో హోరు లాంటివి వస్తూ ఉంటాయి. మరికొందరిలో నడుము నొప్పి, కీళ్ళనొప్పులు మొదలవుతుంటాయి. ఎముకలలో కాల్షియం సాంద్రత తగ్గి చిన్నపాటి దెబ్బలకి ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి చర్మం పొడిబారిపోవడం, వెంట్రుకలు పలచబడిపోవడం జరుగుతూ ఉంటుంది. హార్మోన్ల లోపం వలన అవాంఛిత రోమాలు పెరుగుతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా అందరికీ ఉండకపోవచ్చు. యవన దశలో ప్రవేశించక ముందే ఆడపిల్లలు ఋతుస్రావం సంరక్షణ చర్యల పట్ల అవగాహన పెంచుకోవడం అనేది ముఖ్యం.